మనము 2 డే రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్ 2వ రోజు జరుపుకుంటున్నాము. నిన్న కూడా దాదాపు 75 మంది వచ్చారు, ఈరోజు కూడా 80 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇటు చాలా కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇది మొదటిసారి ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి డిపార్ట్మెంట్ తరఫున, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున, తర్వాత ట్రాన్సెండ్ కంపెనీ అంటే శేఖర్ బాబు గారి గ్రూప్ తరఫున అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా అందరి తరఫున వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. ఈ ఫెస్టివల్ మనము ప్రతి నెలకి 1-2 సార్లు అన్నా చేయాలని అనుకుంటున్నాము. అండ్ ముందు ముందుకి నేషనల్ లెవెల్ ఆర్ మేబీ ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫెస్ట్ చేయాల్సినంత ఇక్కడ పొటెన్షియల్ కూడా ఉంది. అండ్ ఇది ఒకటే కాకుండా మన భూపాలపల్లి జిల్లాలో టూరిజం రిలేటెడ్ వేరే చాలా చూడడానికి ఉన్నాయి. సో ఒక ప్యాకేజ్గా తయారు చేసి అన్నింటినీ చేయాల్సిన ఒక ప్లాన్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం పాండవుల గుట్టలో జరుగుతున్న రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్కి మేము వచ్చి ఉన్నాము. ఫస్ట్ టైం అన్న, ఐ థింక్ స్టేట్లోనే ఇట్లాంటి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైము. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం స్టేట్లో జరుగుతున్న ఫెస్టివల్కి ఇంత ఎంకరేజ్మెంట్ అండ్ ఇంతమంది జనాలు రెస్పాన్స్ రావడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దాదాపు నిన్న ఈరోజు కలిపి దాదాపుగా 200 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ చాలా ఎంతూజియాజంతో ఆహ్లాదకరంగా అందరూ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగుంది అది అని ఇవ్వడంతో మంచి ఎంకరేజ్మెంట్. అంటే ఇట్లాంటివి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇట్లాంటివి ఇంకా ఎన్ని చేసినా మేమున్నాము అన్న ఒక మెసేజ్ అనేది పబ్లిక్లో నుంచి రావడము అందరికీ చాలా ఎంకరేజ్మెంట్. అండ్ ఫస్ట్ అసలు ఈ ఇనిషియేషన్ తీసుకొని పర్సనల్గా ప్లాన్ చేసినందుకు డిఎఫ్ఓ గారికి అండ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి, వాళ్ళ టీమ్ అండ్ అందరికీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ.